దేశంలో కొన్ని వేల సంవత్సరాల నుండి ఒక నానుడు ఉన్నది. 33.5 కోట్ల మంది దేవతలు దేవుళ్ళు ఉన్న ఈ దేశంలో ఏ దేవుడు ఏ దేవత తలరాత్రల మార్చలేదు. కానీ అంబేద్కర్ గారు పుట్టిన తర్వాతే మా తలరాత్రలు మార్చిన మహానుభావుడు మా అంబేద్కర్. అలాంటి మా దేవుడికి ఇవాళ ఒక సీఎం కు సంబంధించినటువంటి సాక్షి పేపర్, ఒక ప్రస్తుత సీఎం కు సంబంధించిన సాక్షి పేపర్ మా దేవుణ్ణి మా విముక్తిని మాకు స్వతంత్రాన్ని ప్రకటించిన మాకు అందించినటువంటి మా దేవుణ్ణి అవమానించడం అనేది ఈ సాక్షి పేపర్ యొక్క సీఎం గారికి ఆ యాజమాన్యానికి ఎంత కుల అహంకారం. వాళ్ళు 10-15 మంది చీఫ్ ఎడిటర్లో దీన్ని స్క్రూట్నీ చేసి 1-10 సార్లు దీన్ని మానిటరింగ్ చేసి ఈ పేపర్ని ఏ రోజైనా సరే పేపర్ని రిలీజ్ చేసే క్రమంలో ఆయన జయంతి రోజు కావాలని వాళ్ళు ఒక జంతువు కంటే ఒక అవమానకరమైనటువంటి ఒక రూపాన్ని ఆయనకి ఆ పేపర్లో ప్రకటన చేసి ఇవాళ పబ్లిక్ వదిలాడంటే నీ యొక్క దమ్ము నీ ధైర్యం అంటే ఏమిటి? నీ కులహంకారమా? 89% బహుజనులు ఎస్సీలు ఎస్టీలు నీకు ఓటేసి నేను గెలిపించిన రిపోర్ట్ నీ ఇన్సూరెన్స్ రిపోర్ట్ నీ టేబుల్ మీద పెట్టారు, అది నువ్వు చూడలేదా? నీ సామాజిక వర్గం కంటే ఎక్కువ సామాజిక వర్గం ఈ దళిత బహుజనులే నీకు ఓటేశారన్న సంగతి నీ టేబుల్ మీద పెడితే నువ్వు చూసి ఎంత సంతోషపడ్డావు? మా దేవుడు ఆ దళిత బహుజనుడు మా దేవుడు అంబేద్కర్ అయితే అంబేద్కర్ ని ఇవాళ అవమానపరిస్తే నువ్వు ఏసీ రూమ్ లో కూర్చుని ఎవడేం మాట్లాడతారని చూస్తున్నావా? నీ మినిస్టర్లు నీ ఎమ్మెల్యేలు నీ ఎంపీలు ఏం చేస్తున్నారు? నువ్వు భారత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి సీఎం అయిన సంగతి మర్చిపో. ఆ రాజ్యాంగ నిర్మాత మా దేవుడికి వాళ్ళ అవమానం జరిగితే మాకు అవమానం జరిగింది. ఆయన లేకపోతే మాకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు. మా బ్రతుకులో 33.5 కోట్ల మంది దేవతల దేవుళ్ళు ఇవ్వలేని స్వేచ్ఛ ఆయన ఇచ్చాడు. గనక ఆయనకి జరిగిన అవమానాన్ని నీ సాక్షి పేపర్ని నువ్వు ఏం చేసుకుంటావో ఇమీడియట్ గా వాళ్ళ మీద శిక్ష వేయాలా? నువ్వు పబ్లిక్ గా వచ్చి ఒక భారత రాజ్యాంగ నిర్మాతను నేను అవమానించానని నీకు దమ్ముంటే వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ విధంగా దళిత బహుజనుల యొక్క ఆధ్వర్యంలో ఈ డిమాండ్ ని మేము కొనసాగిస్తున్నాం. ఇంకా రానున్న రోజుల్లో మా నాయకులు ఎటువంటి పిలుపిచ్చినా సరే ఆ పిలుపు కట్టుబడి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై జై భీమ్.